యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా. మరి మంచి దినం యేసయ్య మనకిచ్చినందుకు యేసయ్యకు థ్యాంక్స్ చెప్పినారు కదా. అలాగే ప్రతి ఉదయం మరి దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాలు మనకు అనుగ్రహించి చక్కటి వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా. మరి దేవుడిచ్చే ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారు కదా, విశ్వసిస్తున్నారా? ఎంతమంది మీరు ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారో, మరి ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని ఎంతమంది నమ్ముతున్నారో, వారందరి జీవితాల్లో మరి దేవుడు వాగ్దానాలు నెరవేర్చబోతున్నారు. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏంటో చూద్దామా అండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకు ఇస్తున్నారండి. ప్రియ దేవుని పిల్లలారా, నీటి బుగ్గల యొద్ద దేవుడు నిన్ను నడిపించబోతున్నారు. అందుకే ఆకలి అయినను దప్పిగైనను నీకుండదని ప్రభు అంటున్నారు. ఎండమావులైనను ఎండ అయినను నీకు తగులుదని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ పిల్లలారా, మన దేవుడు పయవచనంలో ఆయన అంటారు కదా, దేవుడు వారిని కరుణించి మరి వారిని తోడుకొని పోవును. నిజమండి, దేవుడు మనల్ అందరినీ కూడా కరుణించే దేవుడు అన్నాడు. మరి వారిని తోడుకొని నీటి బుగ్గల యొద్దకు తీసుకుని వెళ్తాను అంటున్నారు. ప్రభు మనల్ని నీటి బుగ్గల యొద్ద నడిపించే దేవుడు అన్నాడు. నీటి బుగ్గల యొద్దకు దేవుడు మనల్ని నడిపించినప్పుడు మనకి ఆకలి అయినను దప్పికైనను ఉండదు కదండి. ఎందుకంటే మన దేవుడు మనకి సమృద్ధినిచ్చే దేవుడు అన్నాడు. ప్రియ పిల్లలారా, అవునండి, ఇశ్రాయేలు ప్రజలను మరి దేవాది దేవుడు ఆ అరణ్య యాత్రలో వారిని కరుణించి ఇశ్రాయేలు ప్రజలను వారికి ముందుగా నడిచాడు కదా దేవుడు. మరి వారిని తోడుకొని ఆ యొక్క కనాను దేశానికి తోడుకొని వెళుతున్న సమయంలో వారికి ముందుగా నడుస్తూ వారి ఆకలైన సమయంలో వారికి ఆకలిని తీరుస్తూ, అలాగే వారికి దాహమైనప్పుడు వారి యొక్క దప్పికను తీరుస్తూ వారికి వారిని నడిపిస్తూ వచ్చారు కదా అండి. మరి పిల్లలారా, నిజమండి, దేవుడు ఆయన పిల్లలను ఆకలితో ఉంచే దేవుడు కాదు, అలాగే ఆయన పిల్లలను శ్రమల్లో ఉంచే దేవుడు కాదు. గతకాలం అంతా కూడా ఒకవేళ కరువుల్లో ఇబ్బందుల్లో బాధపడుతూ వచ్చారా? మరి మీకున్న కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, కన్నీటి పరిస్థితులను బట్టి ఎంతగానో వేదనతో ఉన్నారా? ఎంతో శ్రమను అనుభవిస్తూ ఉన్నారా? నా జీవితం ఇంతేనేమో, నా పరిస్థితులు ఇంతేనేమో అనుకుంటూ ఉన్నారా? నీ దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, గతకాలంలాగా నిన్ను ఉంచును. ఆయన అంటున్నారు, ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఆయన నీటి బుగ్గల యొద్దకు నిన్ను తోడుకుని వెళ్తారంట. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన్ని కాపరిగా చేసుకున్నారు కదా, మీరు ఆయన్నే దేవుడిగా చేసుకున్నారు కదా, యేసయ్యను మీరు ఆధారం చేసుకున్నారు కదా, అందుకే నీ దేవుడు నీటి బుగ్గల యొద్దకు నిన్ను నడిపిస్తారు. పిల్లగారా, మరి దావీదు అంటున్నారు కదా, యెహోవా నా కాపరి, ఆయన నన్ను శాంతికరమైన జలముల యుద్ధను నడిపిస్తారని. అవునండి, మన దేవుడు జలముల యుద్ధకు నడిపించే దేవుడు అన్నాడు. మనకు కరువు రానయ్యడు, మనకి ఎటువంటి కొరత మన జీవితంలో ఉంచే దేవుడు కాదు, ఎటువంటి లేమి మనకు రానివ్వడు, మన ఆకలితో దప్పులతో ఉంచే దేవుడు కాదు. ప్రియ పిల్లలారా, అన్ని విషయాల్లో దేవుడు సమృద్ధిని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో అన్నిట్లో సమృద్ధి, నీ ఉద్యోగాల్లో, నీ వ్యాపారాల్లో, అలాగే మీ వ్యక్తిగత విషయాల్లో, అలాగే నీ కుటుంబంలో, అలాగే నీ యొక్క సేవ పరంగా అన్ని రకాల దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నారు. అంత మాత్రమే కాదు కానీ మన జీవితాల్లో ఆయన అంటున్నారు, ఎండమావులైనను ఎండ అయినను తగలదని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని నడిపిస్తున్నారండి. మనల్ని ఆయన నడిపిస్తున్నప్పుడు ఎండమావులైనా మనకు తగలు, ఎండ అయినా సరే మనకు తగలదు కదా. ఎందుకనంటే ఆయన మనతో నడుస్తున్న దేవుడు. మనకు ఎండ రానేయడు, ఎండ తగలనేయడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు నడిపించారు కదా,
ప్రియదేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా దేవుడు అంటున్నారు, గత కాలాల్లో నువ్వు అనుభవించిన శ్రమలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ వేదన, ఆ కన్నీటి పరిస్థితులు, భయంకరమైన మరి రోదన పరిస్థితులు, అవేమీ కూడా ఈ నూతన సంవత్సరంలో నీకు తగలవని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ పిల్లలారా, మరి ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా? నీ దేవుడు ఎంత శక్తిమంతుడో మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? ఆయన మనల్ని కరుణించి ఆయన మనల్ని నీటి బుగ్గల యుద్ధకు నడిపిస్తున్నారు. ఆయన మనకు ఆకలి అనేది, దప్పిక అనేది లేకుండా సమృద్ధిని ఇవ్వబోతున్నారు ఈ సంవత్సరంలో. అలాగే ఎండమావులైనను, ఎండ అయినను మనకు తగులకుండా దేవాది దేవుడు మనతో నడవబోతున్నారు నానా. మరి ఇంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మీకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తారా? యేసయ్యా, చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు యేసయ్యాని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? మరి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి మీరు రిసీవ్ చేసుకోగలుగుతున్నారా? ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారో, అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడనుగాక. ప్రార్థన చేసుకుందామా అండి. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రియ తండ్రి, నాయన ఘనమైన నామమును కొందనాలు దేవా. ఈ ఉదయ కాలపు వేళ మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి నీకు కొందనాలయ్యా. అవునయ్యా, నీవు మమ్మలను నీటి బొగ్గుల యుద్ధకు నడిపించే గొప్ప దేవుడు అయ్యా. మా కాకలి బాధలైన, దప్పిక బాధలన్నీ కూడా అయ్యా ఉండకుండా మా జీవితాల్లో సమృద్ధినిచ్చే గొప్ప దేవుడు అయ్యా, నీకు కొందనాలు యేసయ్యా. ఎందుకంటే నాయన, నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకున్నావు కదా తండ్రి, నీవు మాకు తండ్రి అయి ఉన్న దేవుడు కదయ్యా. అయ్యా, మేము ఆకలి బాధల్లో అయ్యా, ఇదిగో తండ్రి కొరతలతో అయ్యా, లేమి పరిస్థితుల్లో మేము ఉంటే ప్రభా, నువ్వు చూస్తుండే దేవుడు కాదయ్యా, మాకు సమృద్ధినిచ్చే దేవుడు అయ్యా. అయ్యా, అందరిని బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు ప్రభా, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో అయ్యా, ఇదిగో తండ్రి గత కాలంలో, గత సంవత్సర కాలంలో ఒకవేళ ప్రభా అన్న తండ్రి బాధలో, కన్నీటి పరిస్థితుల్లో అయ్యా, కరువు పరిస్థితుల్లో, లేమి పరిస్థితుల్లో ఉన్నారేమో దేవా నాయన. అయ్యా, ఈరోజు నన్ను మాట్లాడుతున్నావు కదా దేవా. అయ్యా, మమ్మల్ని కనికరించి కరుణించి నాయన. అయ్యా, ఇదిగో ప్రభు నీటి బొగ్గుల యొద్దకు మమ్మల్ని నడుపుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కదా అయ్యా. నాయన, నీ బిడ్డలను సమృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. వారి కుటుంబాలు ఏ కొదవ కానీ, ఏ కొరత కానీ ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా, ప్రతి ఒక్క దీవెన సమృద్ధి వారికి దయచేయండి అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నాయన, అయ్యా ప్రభు నాయన, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి చేతి పనుల్లో అయ్యా తండ్రి, అలాగే వారి వ్యవసాయ పనుల్లో, అలాగే నా తండ్రి సేవాపరంగా అన్ని రకాల అయ్యా సమృద్ధిని వారికి దయచేయండి ప్రభు. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అలాగే ప్రభు నా తండ్రి, ఎండ మావులైనను, ఎండ అయినను మీకు తగులుదన్నావు కదా తండ్రి. అయ్యా, ఎటువంటి కష్టాలు కానీ, ఎటువంటి శ్రమల్లో కానీ అయ్యా బిడ్డలు ఉండడానికి వీల్లేదయ్యా. వారికి ఉన్న అయ్యా ప్రతి ఒక్క శ్రమకరమైన పరిస్థితులన్నిటి నుంచి వారికి విడుదల కలుగునుగాక తండ్రి. నీకే స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరిని బలపరచండి ఆధ్యాత్మికంగా అయ్యా. ఇదిగో తండ్రి, శారీరకంగా అయ్యా. ఇదిగో తండ్రి, మానసికంగా ప్రతి ఒక్కరిని కూడా అయ్యా ధైర్యపరచమని, విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. అయ్యా, ఇప్పటి వరకు ఒకవేళ అయ్యా తండ్రి నేను గత కాలంలో ఎటువంటి అప్పులు సమస్యలు నలిగిపోయి ఉన్నారో ప్రభువా అయ్యా, సరైన భోజనం లేక ఇబ్బంది పడ్డారేమో తండ్రి అయ్యా, ఆ కరువు పరిస్థితులన్నీ ఏసునామంలో కొట్టివేయబడును గాక. ఆ యొక్క అప్పు సమస్యలన్నీ ఏసునామంలో తొలగిపోవును గాక తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి నాయన, నీ సమృద్ధి ప్రతి కుటుంబంలో, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డల యొక్క కుటుంబాల్లో ఈ సంవత్సర కాలం ఉండును గాక తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎటువంటి భయంకరమైన రోదన, వేదన, కన్నీటి పరిస్థితులు ఏమున్నా అవి యేసునామంలో తొలగిపోవును గాక. ప్రియ తండ్రి నాయన, నీ యొక్క సమృద్ధిని, నీ శాంతిని, నీ సంతోషమును, నీ క్షేమమును ప్రతి కుటుంబానికి దయచేయండి. అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. మరి ముఖ్యంగా మా దేశానికి నీ కాపుదలివ్వయ్యా, మా దేశాన్ని స్వస్థపరచయ్యా. అయ్యా, భయంకరమైన వైరస్లు మా దేశాన్ని అలుముకుంటుండగా ప్రభా, ప్రతి వైరస్ నుంచి అయ్యా సంపూర్ణ విడుదల మా దేశానికి అనుగ్రహించయ్యా. ఎందరో వైరస్ బారిన పడి బాధపడుతున్న వారు ఉన్నారు, వారందరికీ సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ఈ దినము మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి ఒక్కరిని అయ్యా నూతనమైన దీవులతో నింపండి నాయన. అయ్యా నాయన, నీ కృపాక్షేమములతో వారిని సంవత్సరకాలం నడపమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.